శ్రీ వాసవి దేవి జ్యోతిషాలయం గురుజీ అజిరాజు. మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9573058625. అందరికీ నమస్కారం, ఛానల్లోకి స్వాగతం అండి. కుంభరాశి వారు ఎక్కడ ఉన్నా సరే మీరు చేస్తున్న పనులన్నీ పక్కన పెట్టి నా మాట విని ఈ వీడియో చూడండి. మీ జీవితంలో వీరితో సాహసం చేసిన సన్నిహితంగా ఉన్న మీ జీవితమే నాశనం కాబోతుంది. కుంభరాశి వారి యొక్క జీవితాన్ని నాశనం చేసేది వీళ్లే. ఏ వ్యక్తికి వారు దూరంగా ఉండాలో తెలుసుకోవాలనుకుంటే వీడియోను ఎండింగ్ వరకు చూడండి, అప్పుడే ఈ వీడియో పూర్తిగా మీకు అర్థమవుతుంది. మీ జీవితంలో వారు సంతోషాన్ని దూరం చేసి మిమ్మల్ని ఏడిపించే అవకాశం ఉంది. వ్యక్తులు ఎవరో తెలుసుకుని వారికి దూరంగా ఉండాలి. ఆ వ్యక్తులు ఎవరో తెలుసుకోవడానికి, అలాగే మీ యొక్క జీవితంలో ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కనిపిస్తున్నాయో తెలుసుకోవడానికి వీడియోను ఎండింగ్ వరకు చూసి స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అయితే విషయానికి వస్తే, రాశి చక్రంలో 9వ 11వ రాశి కుంభరాశి. ఈ యొక్క కుంభరాశి వారికి సహాయం చేసే గుణం చాలా ఎక్కువ. స్నేహితులను ఇక వెనుకంజ వేయకుండా అన్ని విషయాల్లో ఆదుకుంటూ ఉంటారు, నిజాయితీగా ఉంటారు. ఎవరైనా కష్టాల్లో ఉంటే వారి యొక్క కష్టాలను చూసి చలించిపోతారు, శక్తికి మించిన సహాయాలు కూడా చేస్తూ ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారు. ఈ విధంగా చేయటం వల్ల కొన్ని సందర్భాల్లో వీరు అనేక రకాలమైనటువంటి ఇబ్బందులు కూడా కొని తెచ్చుకుంటారు. అలాగే పరాయి స్త్రీల వల్ల కుంభరాశి పురుషులకు చాలా రకాల ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉంటారు. అయితే కుంభరాశి వారికి మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి. కానీ అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వల్ల మాత్రం భారీగా నష్టాలు సంభవించే అవకాశం ఉంది. కుంభరాశి వారికి కోపం అధికంగా ఉంటుంది. వీరి కోపంలో ఇక నియంత్రణలో ఉంచుకుంటే కనుక జీవితంలో అనేక విజయాలను సొంతం చేసుకుంటారు. స్త్రీల సంబంధించినటువంటి విషయాలు వివాదాస్పదం కానంత వరకు వీరి యొక్క ప్రతిష్ట అలాగే పేరు భంగం అనేది ఉండదు. అలాగే కుంభరాశి స్త్రీలకు సంతాన జీవితం భాగస్వామి విషయంలో చాలా రకాలమైనటువంటి సమస్యలు ఎదురవుతాయి. కానీ ఆ సమస్యలు ఎదురైనా కానీ క్రమంగా సమస్యలు తొలగిపోతాయి. ఈ రాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారిగా ఉంటారు. కానీ వీరి యొక్క స్వేచ్ఛకు ఎవరైనా అడ్డొస్తే మాత్రం ఏ వ్యక్తి సరే ఇక పని చేస్తున్నా సరే ఆ పనిని మధ్యలోనే వదిలేస్తారు. అయితే వీరికి పూర్తి స్వేచ్ఛ ఇస్తే మాత్రం ఎంతటి పెద్ద పెద్ద పనులైనా సరే సులభంగా చేసేస్తారు. ఇలాంటి విషయాల వల్ల వీరిలో అహంకారం మరియు నిర్లక్ష్యం పెరిగే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఒక్కోసారి వీరిలో ఉన్నటువంటి ధోరణి వీరి పతనానికి కూడా దారితీస్తుంది. అలాగే కుంభరాశిలో ఉన్నటువంటి ఒక లోపం ఏంటి అంటే కనుక పొగడ్తలు ఇక వేసుకుంటారు ఇష్టం. అంతేకాదు ఈ యొక్క కుంభరాశి వారికి వెన్నతో పెట్టిన విద్య, చక్కటి సంభాషణ, చాతుర్యం వీరికి ఉంటుంది అలాగే కూడా ఉంటుంది. వీరికి ఉన్నటువంటి వ్యక్తులను సమీకరించి పెద్ద పెద్ద పనులైనా కూడా సాధించగలుగుతారు. వీరిని అనుసరించే వారు అంచలమైనటువంటి మనోనిశ్చయం, సాహసం ఈ కుంభరాశి వారి యొక్క లక్షణాలు. ఇవే కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వం కూడా ఉంటుంది. కొన్నిసార్లు ఆలోచించకుండా ముక్కుసూటిగా తీసుకునేటువంటి నిర్ణయాలు వీళ్ళని అపసోపాలు పెట్టే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉన్నాయి. కాబట్టి కొన్ని విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉన్నట్లయితే కుంభరాశి వారు బయటపడవచ్చు. అంతేకాదు కుంభరాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వం కలవనవారు. ఒక కుంభరాశి వారి ముందు ఎవరైనా సరే చంచలంగా ఇబ్బంది పడుతూ కనిపిస్తే వారికి సహాయం చేసే క్రమంలో వీరు ఇబ్బందులకు ఎదురవుతారు. అంతేకాదు ఇక ఏ పని చేసినా సరే సరే అనడం, ఇక కాని పని కూడా సరే అనడం వల్ల కొన్నిసార్లు వీళ్లకు చిక్కులు తెనిపి అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తుంది. కొన్నిసార్లు ఇక ఆవేశం వల్ల వీరు చేస్తున్నటువంటి పనిలో ఇబ్బందులు, వీరి యొక్క పై అధికారి నుంచి ఇక కోపాన్ని అలాగే ఇక విషయంలో ఇబ్బందులు పడే అవకాశాలు కూడా ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. కాబట్టి కుంభరాశి వారు ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు మీ యొక్క భాగస్వామితో మీరు తీసుకునేటువంటి సలహాలు మిమ్మల్ని ఓ స్టేజ్లో అంటే పొజిషన్లో ఉంచే అవకాశాలు ఉన్నాయి. అయితే కొన్నిసార్లు మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి భాగస్వామి అంటే మీ యొక్క బిజినెస్ పార్ట్నర్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు మిమ్మల్ని ఇక ముంచేసే అవకాశం ఉంది. లేనిపోని అప్పులను మీపై ఉంచేసి వాళ్ళు ఒక్కసారిగా తప్పించుకునే అవకాశాలు కూడా ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. కాబట్టి కుంభరాశి వారి యొక్క జీవితాన్ని చూసుకున్నట్లయితే వీరి నుంచి మీకు తీవ్రమైనటువంటి ముప్పు కలిగి ఉంది. అంతేకాదు మీకు తెలిసినటువంటి విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. లేనిపోని వ్యాపారాల్లో చేళ్లు పెట్టడం వల్ల మీకే ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉన్నట్లయితే మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో మంచి విజయం సాధించే అవకాశం ఉంది. కొన్నిసార్లు మీకు మానసిక ఇబ్బంది అలాగే లేనిపోని చికాకులతో కుంభరాశి వారు ఇసిగిపోయే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భాల్లో మీరు ప్రశాంతంగా కొన్నిసార్లు దగ్గరలోని దేవాలయానికి కానీ లేదా
మీ యొక్క పిల్లలతో కానీ మీ యొక్క కుటుంబ సభ్యులతో ఇక మీరు ఉన్నట్లయితే మంచి ఆర్థిక అభివృద్ధితో పాటు మానసిక ప్రశాంతతను పొందుకుంటారని చెప్పుకోవచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క కుంభరాశి వారి జీవితాన్ని ఎవరు నాశనం చేయబోతున్నారు, వారు చేయవలసినటువంటి దేవతారాధనలేంటి, వారు చేయవలసినటువంటి ఇక జాగ్రత్తలేంటో చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. శుభమస్తు, నమస్కారం.